Hi viewers, welcome to Rajesh Lekhalo. Today our topic is Gauss Divergence Theorem problem. The problem chuse mundu entante first meeru ee theory telusukunte meeru problem easy ga artham avutundandi, right? Change of variables from Cartesian to spherical polar coordinate system. Okay, the relation between the Cartesian coordinate x comma y comma z, spherical polar coordinates r comma theta comma pi are given by x equal to r sin theta cos pi, y equal to r sin theta sin pi, z equal to r cos theta, and dx dy dz j mod j and a Jacobian dr d theta d pi. Okay, the Jacobian already manam calculus la ilanti problems chusam kabatti, so deeni determination cheskuntu vaste entandi dou x by dou r ante r anedi 1 aithe sin theta cos pi, dou x by dou theta aithe evaithe cos theta cos pi, idi ikkade untundandi idi. ఇక నేను సైన్ అనుకుని రాశాను. నెక్స్ట్ డో దాని ఏమంటే డో ఎక్స్ బై డో పై చేస్తే కాస్ పై కాస్త ఏమవుతుందంటే సైన్ పై అవుతుంది, కాకపోతే మైనస్ సైన్ పై అవుతుంది, మైనస్ ఆర్ సైన్ థీటా సైన్ పై, రైట్? ఇక సేమ్ అలానే చేసేసి దీన్ని డిటర్మినేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ డి థీటా వస్తుంది. దస్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై కామ జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి ఎక్స్ ప్లస్ ఏం చేసాము ఆర్ సైన్ థీటా కాస్ పై, ఆర్ సైన్ థీటా సైన్ పై, ఆర్ కాస్ థీటా, ఆర్ స్క్వేర్ సైన్ థీటా, డిఆర్ డి థీటా డి పై. ఓకే, అంటే మనకి ఎప్పుడైతే మీకు స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ కనబడుతుందో అప్పుడు మీరు ఏం చేస్తారు, స్పెరికల్ అప్పర్ ఆఫ్ ద స్పియర్ అని చెప్పేసి మన క్వశ్చన్ ఏవైతే ఇస్తాడో ఇవ్వగానే వెంటనే మనం ఏం చేస్తాం, కార్టీషియన్ నుండి పోలార్లోకి మారుస్తాం. ఎలా మారుస్తున్నాం అనేది నేను క్లియర్గా మీకు ప్రాబ్లంలో చెప్తాను. ఓకే, చూడండి. రైట్, ఇక్కడ ప్రాబ్లం చూసినట్టయితే యూస్ గాస్ డైవర్జెన్స్ థీరం టు ఎవాల్యుయేట్ డబుల్ ఇంటెగ్రల్ y z square i bar plus z x square j bar plus 2 z square k bar dot ds bar, where s is the closed surface bounded by the xy plane and the upper half of the sphere x square plus y square plus z square equal to a square above this plane. అది ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటండి, సి ఇది సర్కిల్. ఓకే, ఈ ఇప్పుడు మనకి ఈ స్పియర్ కూడా ఎలా ఉంటుంది, సర్కిల్ లెక్కనే ఉంటుంది. ఓకే, కాకపోతే మనకు అందులో ఒక గోళం, అంటే మనం నథింగ్ బట్ దాన్ని ఏమంటాం గోలి, ఏదైతే మనం చిన్నపిల్లలు ఆడుకునే గోలి ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తే అందులో మీకు ఒక రౌండ్ షేప్ కనబడుతుంది. మళ్ళీ చూడండి, దీనికి ఇలా తీసాను ఎక్స్వై ప్లేన్ అంటే ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఒక అప్పర్ హాఫ్ అనేది మనకు ఎక్స్వై ప్లేన్ మీద అప్పర్ హాఫ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, రైట్? ఇటు సైడ్ నుంచి చూసినా కూడా మీకు ఇలా కనబడుతుంది అప్పర్ హాఫ్. ఓకే, దీన్ని మీకు ఫిగర్స్లలో 3D పిక్చర్స్లలో ఎలా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చూపిస్తాను. ఓకే, సొల్యూషన్ డైవర్జెన్స్ థీరం డబుల్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డిఎస్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ డెల్ డాట్ ఎఫ్ బార్ డివి. ఓకే, రైట్, హియర్ ఓన్లీ మనం ఎవాల్యుయేట్ అన్నప్పుడు ఆర్హెచ్ఎస్ అని చెప్పాను కదండి, డెల్ డాట్ ఎఫ్ బార్ డో బై డో ఎక్స్ డైవర్జెంట్ ఎఫ్ బార్ అన్నా పర్లేదు, డైవర్జెంట్ ఎఫ్ బార్ అన్నా డెల్ డాట్ ఎఫ్ బార్ అన్నా ఏం పర్లేదండి. వైజెడ్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో జెడ్ 2z స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ద సి హియర్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఇదేంటి ఇక్కడ జీరో కదా, ఇది ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఇదేంటి జీరో, ప్లస్ ఇక్కడ వై లేదు కాబట్టి ఇది కూడా జీరోనే, ప్లస్ 4z, ఈ 2 ముందుకు వచ్చేస్తే 4z. దేర్ఫోర్ డబుల్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ డిఎస్ దట్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి 4z డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, నౌ ఇంట్రడ్యూసింగ్ పోలార్ కోఆర్డినేట్స్. స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ మీకు ఇక్కడ డయాగ్రామ్స్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో దాన్ని బట్టి మనం ఈ ఫిగర్ని ఓకే ఇలా ఉంటుందా ఏంటి ఇది హాఫ్ స్పియర్, ఇప్పుడు హాఫ్ స్పియర్ అనేది ఉంటుంది కాబట్టి హాఫ్ స్పియర్ అనేది దాన్ని బట్టేసి బేస్ చేసుకొని మనం చేస్తామండి. ఓకే, రైట్? ఇంట్రడ్యూసింగ్ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ పై, వై ఈక్వల్ ఆర్ సైన్ థీటా సైన్ పై, జెడ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, దెన్ డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ థీటా డి ఆర్ డి థీటా డి పై. ఇప్పుడు ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పాను కదండి, ఏంటండి మనకి కార్టీషియన్ నుండి పోలార్లోకి స్పెరికల్ అని అడిగితే క్వశ్చన్లో ఏ విధంగా అయితే మారుస్తున్నామో అని చెప్పేసి ఆల్రెడీ మీకు దాన్ని ఏమంటారు జాకోబియన్స్ అప్పుడు క్యాలిక్యులస్లో వస్తుంది.
బట్ ఇక్కడ మీకు ముందు చెప్పిందని అది చూసేసి ఇక్కడ చూస్తే సరిపోతుందండి. ఓకే, సో ఈ లిమిట్స్ ఎలా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ చూడండి, మనకి ఫిగర్ ఇచ్చాను కదా, ఆ ఫిగర్ను బట్టి మనం తీసుకున్నామండి. కంప్లీట్గా సైడ్కి ఏదైతే ఫిగర్ ఉంటుందో సర్కిల్, మొత్తం టోటల్ సర్కిల్ ఎంత అండి, ఆ సర్కిల్కి 0 to 2π అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి అప్పర్ హాఫ్ కావాలి, పై వచ్చేసి ఏమో 0 to 2π, అప్పర్ హాఫ్ వచ్చేసి ఏంటండి తీటా ఈక్వల్ 0 to π. నెక్స్ట్ దెన్ రేడియస్ కావాలి, ఆర్ ఈక్వల్ 0 to a అని చెప్పేసి మనకి ఇక్కడ x² + y² + z² = a² అని క్వశ్చన్లో ఇచ్చారు కదా. సో దాన్ని బట్టి ఇక్కడ ఈ ఫిగర్స్ అయితే సైడ్కి చూడండి, మీకు ఇస్తున్నాను. ఓకే రైట్, నౌ సి ఇక్కడ సొల్యూషన్లోకి వెళ్దామండి. రైట్, 4r = 0 to a, θ = 0 to π, రైట్, θ = 0 to π. నౌ సి ఆర్, ఇక్కడ సి r² × r³ cos θ sin θ, π = 0 to 2π, dθ dr. ఓకే రైట్, సి దట్ ఈక్వల్ 4r = 0 to a. నో వాట్ ఈస్ దట్ పై హియర్, r³θ = 0 to π, r³cos θ sin θ, ఓకే పై 0 to 2π, dθ dr. దట్ ఈక్వల్ 4r = 0 to a, రైట్, 2π కదా, ఏమవుతుంది మొత్తం ఇక్కడ 2π అండి, మళ్ళీ ఒకసారి రాద్దాం. r³θ = 0 to π, cos θ × sin θ, ఓకే రైట్, 2π dθ dr. దట్ ఈక్వల్ 4r = 0 to a, r³θ = 0 to π, 2π cos θ sin θ, dθ dr. నౌ సీ హియర్ పై టేకెన్ అవుట్ సైడ్, 4π r = 0 to a, r³θ = 0 to π, నౌ 2 sin θ × cos θ dθ dr. వాట్ ఈస్ సే 2 sin θ cos θ sin 2θ, ఫార్ములా ఏంటండి sin 2θ, r³ sin 2θ, ఓకే θ = 0 to π, dθ dr. రైట్, సి ఇంటెగ్రల్ sin 2θ − cos 2θ, 4π × r = 0 to a, r³ − cos 2θ / 2, 0 to π dr. ఓకే రైట్, దట్ ఈక్వల్ 4π r = 0 to a, r³ అప్పర్ లిమిట్ − cos 2π / 2, లోయర్ లిమిట్ అప్పుడే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos 2 × 0 / 2 dr. వాట్ ఈస్ దట్ సి హియర్, 4π r = 0 to a, r³ cos 2π (1 − 1/2), ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి −1/2, ప్లస్ cos 0 (1 / 2 dr. +1/2 − 1/2 క్యాన్సిల్, 0 అవుతుంది కాబట్టి 0కి ఇంటెగ్రల్ ఏముండదు, 0. దిస్ ఇస్ ద రిజల్ట్, ఇస్ 0. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.